గద్వాల పట్టణంలో సర్వే రిపోర్ట్ కోసమని తెలుగు రమణ అనే రైతు నుండి 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు కేటిదొడ్డి మండల సర్వేయర్ తిక్కన్నను గద్వాల పట్టణంలోని ఇంటి వద్ద రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తదనంతరం కేటిదొడ్డి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారణ చేపడుతున్నారు. గద్వాల పట్టణానికి చెందిన వెలుగు రమణ అనే వ్యక్తి గద్వాల పట్టణం నుంచి దాదాపు ఒక 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి ఆమన్గల్లో జీవనోపాధి కోసం వెళ్ళడం జరిగింది. ఆ మధ్యలో 2006లో ఒకసారి కేటిదొడ్డి మండలం ఈర్లబండ శివార్లో ఒక 7 ఎకరాల 14 క్వింటల్ ల్యాండ్ కొనుక్కోవడం జరిగింది. తర్వాత కొద్ది కాలం తర్వాత ల్యాండ్లో ఎవరు ఆక్యుపై చేసుకుని కొద్దిమంది ఉన్నారని తెలిస్తే అతను వచ్చి సర్వే కోసం ఇక్కడ డివిజనల్ సర్వేకు మండల సర్వేకు ఒక 3-4 ఇయర్స్కి వెళ్ళి దాన్ని కంటిన్యూ చేసుకోవడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మళ్ళీ కలెక్టర్ గారికి ఒకసారి అప్లై చేసిన తర్వాత అది తిరిగి మళ్ళీ ఇక్కడ సర్వే చేయమని చెప్పిన తర్వాత వచ్చి ఇక్కడ మండల్ సర్వేయర్ తిక్కయ్య గారిని కలిస్తే ఒక 20,000 రూపాయలు లంచంగా డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఆ విషయం అతను వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈరోజు మార్నింగ్ అతను లంచం కడిగిన డబ్బులు 20,000 రెడీ చేసుకుని వస్తే గద్వాల టౌన్లో వాళ్ళ ఇంటి దగ్గర తీసుకోవడం జరిగింది. అక్కడే రెడీగా ఏసీబీ టీం పట్టుకొని ఆ డబ్బులు రికవర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లిలో రేపు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఏమైనా అవినీతి పరంగా ఏమైనా కంప్లైంట్స్ ఉంటే మాది 1064 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, హైదరాబాద్ హెడ్ ఆఫీస్, అక్కడికి ఫోన్ చేస్తే డెఫినెట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం. ఎస్పీ మహబూబ్ నగర్, నా పేరు కృష్ణగౌడ్. మా ఇన్స్పెక్టర్ లింగస్వామి అండ్ నరసింహ, మరి మా స్టాఫ్ ఒక 10 మెంబర్స్, మొత్తం మార్నింగ్ 10 గంటలకు అతను అక్కడ పట్టుకోవడం జరిగింది.